Hey guys, this is Shiva. Guys, iroju ee short video lo nenu meeku konni useful English sentences cheppabothunnanu. Ee sentences ni meeru evaraina chaala baadhalo gaani tension lo gaani unnappudu vallanu aa baadhalo nunchi aa tension lo nunchi bayataki teeyadaniki ee English sentences ni use chestu untaru. ఇలాంటి సెంటెన్సెస్ మీరు తెలుగులో అయితే చాలా ఈజీగా మాట్లాడుతుంటారు కానీ ఇంగ్లీష్లో వచ్చేసరికి మాట్లాడలేకపోతారు. సో ఇందుకొరకే ఈ వీడియో నేను మీకోసం తీసుకువచ్చాను. సో తప్పకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతారో తెలుసుకోండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. సో పదండి గైస్, లేట్ చేయకుండా ఈరోజు సెంటెన్సెస్ ఏంటివో తెలుసుకుందాం. సో ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి, ఏది జరిగినా మంచికే జరుగుతుంది. అంటే దీని అర్థం మనకు ఎప్పుడు కూడా ఏ నష్టం కానీ ఏ కష్టం కానీ ఏ దుఃఖం కానీ ఏది జరిగినా కూడా మన మంచికే జరుగుతుందని అర్థం. సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అంటారంటే, వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్స్ ఫర్ ద బెస్ట్. లేకపోతే దీన్ని ఈ విధంగా కూడా అనవచ్చు, వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్స్ ఫర్ గుడ్. సో నెక్స్ట్ సెంటెన్స్, చింతించకండి ఏది జరిగినా మంచికే జరుగుతుంది. అంటే డోంట్ వరీ, వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్స్ ఫర్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ప్రతిదీ మంచి కొరకే జరుగుతుంది. అంటే ఇంగ్లీష్లో దీని అర్థం ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ద బెస్ట్. లేకుంటే దీన్ని ఈ విధంగా కూడా అనొచ్చు, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్. నెక్స్ట్ సెంటెన్స్, ఏదైతే జరిగిందో మంచి కొరకే జరిగింది. అంటే వాట్ ఎవర్ హ్యాపెండ్ హ్యాపెన్ ఫర్ ద బెస్ట్. లేకుంటే దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా కూడా అనొచ్చు, వాట్ ఎవర్ హ్యాపెన్ హ్యాపెన్ ఫర్ గుడ్. నెక్స్ట్ సెంటెన్స్, జరిగింది ఏదో మంచి కొరకే జరిగింది. వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెన్ ఫర్ ద బెస్ట్. లేకుంటే ఈ విధంగా కూడా అనొచ్చు, వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెన్ ఫర్ గుడ్. నెక్స్ట్ సెంటెన్స్, జరగబోయేది ఏదో మంచి కోసమే జరుగుతుంది. అంటే వాట్ ఎవర్ విల్ హ్యాపెన్ ఫర్ ద బెస్ట్. లేకుంటే దీన్ని ఈ విధంగా కూడా అనొచ్చు, వాట్ ఎవర్ విల్ హ్యాపెన్ ఫర్ గుడ్. నెక్స్ట్ సెంటెన్స్, ఏదైతే జరుగుతూ ఉందో మంచి కొరకే జరుగుతూ ఉంది. అంటే దీని అర్థం ఇప్పుడు ఏదైతే కష్టం దుఃఖం నష్టం ఏదైతే ఇప్పుడు ప్రజెంట్గా జరుగుతూ ఉందో అది కూడా మంచి కొరకే జరుగుతుంది అని దీని అర్థం. సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అంటామంటే, వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ ద బెస్ట్. లేకుంటే దీన్ని ఈ విధంగా కూడా అనొచ్చు, వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ గుడ్. గైస్, నెక్స్ట్ సెంటెన్సెస్ తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు ఇలాంటి ఇంగ్లీష్ లెర్నింగ్ వీడియోస్ మరిన్ని చూడాలని అనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ని కూడా క్లిక్ చేయండి. సో పదండి నెక్స్ట్ సెంటెన్స్ ఏంటిదో తెలుసుకుందాం. సో నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, ప్రతిదీ ఒక కారణం కోసం జరుగుతుంది. లేదా తెలుగులో మనం ఈ విధంగా కూడా అంటాం, జరిగిన ప్రతిదాని వెనుక ఒక కారణం ఉంటుంది. సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అంటామంటే, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ప్రతిదీ మన మంచి కోసమే జరుగుతుంది. అంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అవర్ ఓన్ గుడ్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, దిగులు పడకు అంత బాగానే అవుతుంది. సో ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళను పాజిటివ్గా సలహా ఇస్తూ, ఇప్పుడు వాళ్ళు ఏదైతే కష్టం దుఃఖం అనుభవిస్తున్నారో అది భవిష్యత్తులో ఉండబోదని అంత మంచిగానే జరుగుతుందని చెప్పడానికి ఈ సెంటెన్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అంటామంటే, డోంట్ వరీ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. లేకుంటే దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా కూడా అనొచ్చు, డోంట్ వరీ ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే. లేకుంటే ఈ విధంగా కూడా అనొచ్చు, డోంట్ వరీ ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. సో నెక్స్ట్ సెంటెన్స్, దిగులు పడకు అంత బాగానే అయిపోతుంది లేదా సర్దుకుపోతుంది. అంటే డోంట్ వరీ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ ఫైన్. సో దీన్నే షార్ట్లో ఈ విధంగా కూడా అనొచ్చు, డోంట్ వరీ ఎవ్రీథింగ్స్ గోన బీ ఫైన్. లేదా డోంట్ వరీ ఎవ్రీథింగ్స్ గోన బీ ఓకే. లేదా డోంట్ వరీ ఎవ్రీథింగ్స్ గోన బీ ఆల్ రైట్ అని కూడా అనొచ్చు. సో నెక్స్ట్ సెంటెన్స్, దిగులు పడకు నేను నీతో ఉన్నాను.
సో ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వాళ్ళను బాధపడకుండా ధైర్యం ఇస్తూ ఈ సెంటెన్సెస్ని మనం యూజ్ చేస్తాం. సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అంటామంటే, డోంట్ వరీ, ఐఆమ్ విత్ యూ. సో గైస్, ఇవి ఈరోజు సెంటెన్సెస్. సో ఎవరైనా టెన్షన్లో కానీ బాధలో కానీ ఉన్నప్పుడు వాళ్ళను ధైర్యం ఇస్తూ మీరు ఈ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని వాళ్ళతో మాట్లాడేటప్పుడు తప్పకుండా యూజ్ చేయండి. సో గైస్, ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారో వాళ్ళను ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇంకా నాతో మీరు ఏమైనా చెప్పాలని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో గైస్, మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ, బాయ్ బాయ్.